నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు బీపీ అనేది సో ఇది కామన్ అయిపోయింది చాలామందిలో హై బీపీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అసలు బీపీ లెవెల్స్ అంటే ఏంటి ఎంత ఉంటే నార్మల్ అనుకుంటాము అంటే చాలామంది పేషెంట్లు మా దగ్గరకు వచ్చి బీపీ ఎక్కువ వచ్చిందని మా ఆయనకి అంటారు అంటే ఆయన అరిచినప్పుడన్నా కోప్పడినప్పుడల్లా బీపీ ఎక్కువ వచ్చింది అనుకుంటారు కానీ యాక్చువల్లీ బీపీ అనేది అది కాదు బీపీ అనేది మన రక్తపోటు రక్తంలో ఎంత ప్రెషర్ బిల్డప్ అయింది అనే దాన్నే బీపీ అని అంటారు కొంత ప్రెషర్ నార్మల్గా అవసరం ఎందుకంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై వెళ్ళాలన్నా కిడ్నీస్కి వెళ్ళాలన్నా కొంత ప్రెషర్ ఉండాలి కానీ ఆ ప్రెషర్ ఎక్కువైతే అదే ఆర్గాన్స్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఎంత నార్మల్గా ఉండాలి అనేది ఏంటంటే సహజంగా వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది నార్మల్ ఈ వన్ ట్వంటీ ఏంటి ఎయిటీ ఏంటి అంటే పైన గుండె కొట్టుకున్నప్పుడు వచ్చే బ్లడ్ ప్రెషర్ని సిస్టాలిక్ అంటారు అది వన్ ట్వంటీ పైన చూపిస్తారు గుండె రిలాక్స్ అయినప్పుడు వచ్చే బ్లడ్ ప్రెషర్ ఎయిటీ అంటారు దాన్ని డయాస్టాలిక్ అంటారు అది కింద చూపిస్తారు వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది నార్మల్ వాల్యూ అయితే వన్ ట్వంటీ ఎయిటీ దాటగానే మనం మెడిసిన్స్ కానీ దానికి ట్రీట్మెంట్ కానీ అవసరం లేదు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వన్ ఫార్టీ బై నైంటీ కన్నా కన్సిస్టెంట్గా ఎక్కువ ఉన్నా ఇంటి దగ్గర వన్ థర్టీ బై ఎయిటీ కన్నా కన్సిస్టెంట్గా ఎక్కువ ఉన్నా అప్పుడు దాన్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువయ్యే అయ్యే కొద్దీ బీపీ మనకి ప్రధానంగా ఒక నాలుగు అవయవాలపైన ఎఫెక్ట్ ఉంటుంది కిడ్నీస్ బ్రెయిన్ హార్ట్ ఐజ్ ఇవి నాలుగు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది స్ట్రోక్ కానీ అటాక్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లేకపోతే మనకి ఐ ఎఫెక్ట్ అవడం కానీ ఈ బీపీతో ఈ నాలుగు అవయవాలు ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే సో కూడా బీపీని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు ఇన్ ద సెన్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి సో అవి టైం వేసుకోకపోతే ఏమవుతుంది బీపీ టాబ్లెట్స్ అనేవి ఖచ్చితంగా టైం టు టైం వేసుకోవాలి ఇనిషియల్ గా కనిపెట్టిన బీపీ టాబ్లెట్లు ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పనిచేయకుండా కొంత వ్యవధిలో మాత్రమే పనిచేసేవి ఒక ఆరు నుంచి పన్నెండు గంటల లోపల వాటి ఎఫెక్ట్ వెళ్ళిపోతుంటాయి అందుకోసం ఏం అంటే రోజుకు రెండు సార్లు వేసుకోవడం బీపీ టాబ్లెట్స్ ఇలా ఉండేది తర్వాత తర్వాత కనిపెట్టిన బీపీ టాబ్లెట్స్ ఉంటే కొత్త ఒలిమిసార్టాన్ కానీ ఇంటెలిమిసార్టాన్ కానీ ఇవి ఇరవై నాలుగు గంటల పాటు పనిచేస్తాయి ఈవెన్ పిన్ కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది కాబట్టి ఇవి యూజువల్గా ఒకసారి వేస్తారు రెండుసార్లు వేసినా వేయొచ్చు కానీ ఒకసారి యూజువల్గా వాడతారు సో ఏదో ఒక పర్టికులర్ టైం కి మనం ఫిక్స్ అయ్యి కంటిన్యూస్ గా వేయటం వల్ల బీపీ ఫ్లక్చువేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి అంటే డాక్టర్ బీపీ టాబ్లెట్స్ అనేవి పర్టికులర్ టైమ్ టెన్ అంటే టెన్ కి వేసుకోవాలా లేదంటే వన్ అవర్ అలా తేడా వేసుకోవడం వల్ల ఏమైనా జరుగుతుందా అంటే పొద్దున వేసుకోవాల్సింది సాయంత్రం వేసుకుంటే ప్రాబ్లం కానీ పొద్దున వేసుకోవడం ఒక గంట అటు ఇటు కదిలితే ప్రాబ్లం ఏముండదు అంటే ఎనిమిదింటికి వేసుకోమన్నారు తొమ్మిదింటికి వేసుకున్నారు ప్రాబ్లం లేదు ఏడింటికి వేసేసుకున్నారు ప్రాబ్లం లేదు ఒక వన్ ఆర్ టూ అవర్స్ అటు ఇటు వేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు కానీ మార్నింగ్ వేసుకోవాల్సిన బీపీ టాబ్లెట్ మార్నింగ్ వేసుకోవాలి ఇవాళ మార్నింగ్ వేసుకుని రేపు సాయంత్రం వేసుకున్నారంటే ఈ మధ్యలో బీపీ సడన్ గా పెరిగే అవకాశం ఉంటుంది సో బీపీ పెరిగితే గుండెపోటు అనేది వింటూ ఉంటాం కదా అది ఎలా డాక్టర్ అంటే బీపీ పెరగడం వల్ల గుండెపోటు రావచ్చు గుండెపోటు వచ్చినప్పుడు కొంతమందికి బీపీ పెరగచ్చు రెండు కూడా ఉంటాయి బీపీ ఎక్కువ కాలం ఉన్నప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇవాళ మీకు బీపీ పెరిగింది ఇవాళకి ఇవాళే మీకు గుండెపోటు వస్తుందని కాదు బీపీ బాగా పెరిగినప్పుడు కొంతమందికి బ్లడ్ లోపల బ్రెయిన్ లోపల కారే అవకాశం ఉంటుంది బ్రెయిన్ హెమరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అది సడన్ గా జరిగే అవకాశం ఉంటుంది కానీ బీపీ పెరగడం వల్ల ఎక్కువ కాలం బీపీ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ అటాక్స్ నెక్స్ట్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ లో వస్తాయి అంటే చిన్నపిల్లలు అంటే యువకులు ఇప్పుడు చాలా మంది బీపీ బారిన పడుతున్నారు ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది బీపీ బారిన పడుతున్నారు వీళ్ళు ఏమవుతున్నారంటే వీళ్ళు మెడిసిన్స్ వాడడం వాడకపోయినా నాకేం కాలేదు కదా మాకు నెల రోజుల నుంచి బీపీ ఉంది లేకపోతే సంవత్సరం నుంచి బీపీ ఉంది నాకేం కాలేదు అని అనుకుంటున్నారు కానీ ఈ బీపీ అనేది లాంగ్ టర్మ్ లో వాళ్ళు ఇప్పుడు ఒక ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్లు ఉన్న వాళ్ళైతే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ లో వాళ్ళకి అటాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని బీపీ ఎక్కువ ఉండటం వల్ల లాంగ్ టర్మ్ లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది మనం కంట్రోల్ చేసుకుంటే ఆ రిస్క్ ఏదైతే ఉందో అది పూర్తిగా జీరో అయిపోయే అవకాశం ఉంటుంది సో బీపీని మనం కంట్రోల్ చేసుకోవాలి ఖచ్చితంగా సో బీపీ కంట్రోల్ చేసుకోవాలంటే టాబ్లెట్స్ తో పాటు ఇంకా లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అంటే బీపీని కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్స్ తో పాటు అనే కన్నా బీపీని కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్స్ కన్నా ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి అంటే ముందు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లైఫ్ స్టైల్ తో కంట్రోల్ కాకపోతేనే మనం టాబ్లెట్స్ గురించి వెళ్ళాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఏ రకంగా ఉండాలంటే బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బరువు తగ్గాలి సుమారుగా ఒక ఐదు నుంచి పది కేజీలు బరువు తగ్గితే అంటే నార్మల్ వాళ్ళు కాదు బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు బరువు తగ్గితే ఆటోమేటిక్గా బీపీ కొంతమేరకు కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆహారంలో తీసుకునే ఉప్పు బాగా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు పరిమితంగా ఆల్కహాల్ తీసుకోవటం కానీ మానేయటం కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది స్మోకింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మానేయాల్సిన అవసరం ఉంటుంది ఊబకాయ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంటుంది రోజు అట్లీస్ట్ ఒక అరగంట అని వెస్ట్రన్ లిటరేచర్లో చెప్పినా కనీసం ఒక గంట పాటు నడిస్తే ఆరు కిలోమీటర్లు ప్రతిరోజు తప్పనిసరిగా వాళ్ళకి బీపీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడి బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి మళ్ళీ రెండు మార్గాలు ఒకటి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం రెండోది మెడిటేషన్ జాగ్రత్తగా చేయటం ఇవి చేసినట్లయితే మానసిక ఒత్తిడి తక్కువ అవుతుంది వీటితో పాటుగా మనకి నిద్ర సరిగ్గా పోవడం అది కూడా ఇంపార్టెంట్ పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవడం వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకొని మీటు లేకపోతే కొలెస్ట్రాల్ కంటైనింగ్ ఫుడ్స్ కొంత మేరకు తగ్గించుకోవడం ఇలా ఆహారము వ్యాయామము నిద్ర మన వ్యవహార శైలి వీటన్నిటినీ మార్చుకోవడంతో మనం బీపీని పెరగకుండా కాపాడుకోవచ్చు పెరిగిన దాన్ని కొంతమేరకు తగ్గించుకోవచ్చు కూడా సో డాక్టర్ గారు ఈ బీపీతో ఇబ్బంది పడే వాళ్ళు బీపీ హైబీపీతో హైబీపీ ఉన్నవాళ్ళు డాక్టర్ అంటే బీపీ ఉన్నదాన్ని అన్న బట్టి ముందు మొదటిసారిగా వాళ్ళకి టాబ్లెట్స్ రాసినప్పుడు ఆ టాబ్లెట్స్ అడ్జస్ట్ లేదు చూడటానికి వారం నుంచి పది రోజుల లోపల రమ్మని చెప్తారు యూజువల్ గా బీపీ మెడిసిన్స్ స్టార్ట్ చేసిన తర్వాత వాటి కం సంపూర్ణమైన ఎఫెక్ట్ రెండు నుంచి మూడు వారాల తర్వాత వస్తుంది కాబట్టి రెగ్యులర్ గా అప్పటి వరకు ముందు వారం తర్వాత చూసి తర్వాత నెల రోజుల తర్వాత చూసి ఆ తర్వాత కంట్రోల్లో ఉంటే కనుక మూడు నెలలకు ఒకసారి చూసి ఒక ఫస్ట్ వన్ ఇయర్ లో మూడు నెలలు కరెక్ట్ గా కంట్రోల్లో ఉంటే తర్వాత ఆరు నెలలకు ఒకసారి చూడొచ్చు ఇంతకుముందు బీపీ అనేది సడన్ గా పెరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటారు అంటే బీపీ సడన్ గా పెరిగింది అనుకోండి ముందు ఉండాల్సింది పానిక్ కాకుండా ఉండాలి పానిక్ అయిపోతారు ఇప్పుడు చాలా మందికి ముక్కులో నుంచి కొంతసార్లు రక్తం వస్తుంటుంది ఆ రక్తం చూడగానే ఇమ్మీడియట్ గా బీపీ బాగా పెరిగిపోతుంది అంటే మీకు బీపీ పెరిగిందని తెలిసిన తర్వాత ఆ ప్యానిక్తో బీపీ ఇంకా పెరుగుతుంది బీపీ అప్పటికప్పుడు పెరిగిపోతే ప్రాబ్లం వచ్చే అవకాశం పది శాతం మాత్రమే ఉంటుంది ఏమీ కంగారు పడక్కర్లేదు నెమ్మదిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీరు వెళ్లే లోపలే అక్కడికి వెళ్లే లోపలే కొంతమేరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది నిదానంగా ఉండటం భయపడకుండా ఉండటం పక్కన వాళ్ళు కూడా కంగారు పెట్టకుండా కమ్మగారు పడకుండా చూసుకోవడం సో డాక్టర్ చాలా మంది కూడా బీపీ టాబ్లెట్ వేసుకొని మర్చిపోయి మళ్ళీ వేసుకోలేదేమో అనుకుని మళ్ళీ తీసుకుంటూ ఉంటా టాబ్లెట్ సో అట్లాంటప్పుడు ఏమైనా మళ్ళీ అనారోగ్య సమస్య ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా బీపీ టాబ్లెట్స్ తో ప్రధానమైన సమస్య మొదటి సమస్య బీపీ డౌన్ అవడమే కానీ అంత మాత్రాన బాగా అలవాటైన బీపీ టాబ్లెట్లు ఒక్కసారి రెండో ట్యాబ్లెట్ వేసుకున్నంత మాత్రాన ఏమీ కాదు ఒకవేళ బీపీ తగ్గినట్లయితే వాళ్ళకి కొన్నిసార్లు కళ్ళు తిరగడం అనేది సంభవించవచ్చు అట్లా కళ్ళు తిరుగుతున్నప్పుడు ఎస్పెషల్లీ బీపీ టాబ్లెట్ రెండు వేసుకొని కళ్ళు తిరుగుతున్నప్పుడు బీపీ చెక్ చేసుకొని చూసుకోవాలి ఇంట్లో బీపీ మెషిన్ ఉంటే చెక్ చేసి చూసుకొని బీపీ తక్కువ ఉన్నట్లయితే వాళ్ళు మజ్జిగలో వేసుకొని కొంచెం తాగి కొద్దిసేపు స్థిమితంగా పడుకుంటే అది కవర్ అయిపోయే అవకాశం ఉంటుంది ఆ తర్వాత బీపీ టాబ్లెట్ వేసుకునే ముందు బీపీ చెక్ చేసి చూసుకొని నార్మల్ అయిందా లేదా అనేది చూసుకుని ఆ తర్వాతనే మాత్రమే బీపీ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కాబట్టి అవి కూడా బీపీ డౌన్ అయినప్పుడు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్లాట్ గా పడుకొని ఉండాలి కొంచెం కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవాలి అప్పుడు మనకి బ్రెయిన్ కి సరిగ్గా బ్లడ్ సప్లై అందుతుంది ఆ ఈ లోపల కొద్దిగా ఉప్పుతో కూడిన మజ్జిగ తీసుకుంటే బీపీ నార్మలైజ్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు బీపీ గురించి చాలా చక్కటి వివరణ అందించారండి సో చాలా మంది కూడా భయపడుతుంటారు ఒకసారి బీపీ వచ్చిందంటే లైఫ్లాంగ్ మెడిసిన్స్ వాడాలా అని సో దానికి కూడా చక్కటి వివరణ అందించారండి ధన్యవాదాలు నమస్తే